ఈ ఇలాగే మొన్న ఒక ఆయన మాకు దీనికి ముందు ఒక డిబేట్ జరిగిందండి వేరే బ్రదర్తో. అందులో ఆ బ్రదర్ చెప్పుకుంటూ వచ్చే ఏమొచ్చారంటండి, దేవుడు యేసు ఇద్దరు ఒకటే, ఆయనే మానవుడికి వచ్చేసాడు, ఈయనకిలాగే అండి ఆయనే మానవుడికి భూమి మీదకి వచ్చేసాడు అని చెప్పుకొచ్చారండి. ఆయన ఆయన వాదనని నెగ్గించుకోవడానికి ఆయన ఏం చేశాడంటే ఆ పాస్టర్ గారు, అంటే ఆయన బోధన అంటే యేసును దేవుడిగా చూపించడానికి, అంటే బైబిల్ నుంచి ఎలాగో వాక్యాల ద్వారా ఇలాంటి వాళ్ళు చూపించలేకపోతున్నారు, ఆయన బోధన అంటే ఇలాంటి వాళ్ళు వీళ్ళ బోధని సమర్థించుకోవడానికి ఎలాంటి వక్రీకరణలు చేస్తున్నారంటే, అంటే ఇలాంటి వాళ్ళు దేవుణ్ణి బైబిల్ నుండి చూపించలేక సొంతంగా మార్గాలు ఎంచుకుంటారండి. అలాంటి మార్గాలు చూడండి ఎలా ఉన్నాయో. యేసు ప్రభువు సంబంధించినటువంటి స్టేట్మెంట్లు రెండు విధాలుగా వినిపిస్తూ ఉంటాయి. ఒకటి, ఆయన సంపూర్ణ మానవుడిగా మాట్లాడుతూ ఉంటాడు. రెండు, ఆయన సంపూర్ణ దేవుడిగా మాట్లాడుతూ ఉంటారు. దీన్ని బైబిల్ స్కాలర్స్ పెట్టినటువంటి పేరు ఏంటంటే హైపోస్టాటిక్ యూనియన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటే యేసుక్రీస్తు సంపూర్ణ మానవుడు, యేసుక్రీస్తు సంపూర్ణ దేవుడు. సగం సగం పనులన్నీ హాఫ్ నాలెడ్జ్ తో చేయకండి, ఏం చేసిన అని ఎవరికైనా చూపించండిరా, వదిలేయకండిరా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండిరా, వదిలేస్తారేట అలాగా. యేసు 100% దేవుడు, 100% మానవుడు అని చెప్పడానికి ఇలాంటి వాళ్ళు ఎలాంటి మార్గాలు ఎంచుకుంటున్నారంటండి, హైపోస్టాటిక్ యూనియన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని చెప్పేసి ఒక పదాన్ని తీసుకున్నారండి. హిస్టరీలోకి వెళ్ళి నెట్లోకి వెళ్ళి ఒక పదాన్ని తీసుకున్నారు, ఆ పదాన్ని యేసు వారికి జోడించి లేదా వాక్యానికి జోడించి దేవుడికి జోడించి ఏం చెప్తున్నారంటే, ఆయన 100% మానవుడు, 100% దేవుడు అని చెప్పుకొచ్చారండి. ఆయన అసలు దీనికి అర్థం ఏంటండి, అసలు నేను స్టేజ్ మీద ఉంటే అదే ప్రశ్న ఆయన అడుగుతాను, అసలు ఈ హైపోస్టాటిక్ యూనియన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటే అసలు అర్థం ఏంటండి, ఇది మెడికల్ లాంగ్వేజ్లో అంటే వైద్య పరిభాషలో హైపోస్టాటిక్ ఆఫ్ మల్టిపుల్ పర్సనాలిటీ డిజాస్టర్ అంటారండి. ఇది ఒక వ్యాధి అండి, ఇది ఒక వ్యాధిని దేవుడికి, యేసుకి, బైబిల్కి అంటకట్టి ఎంత దారుణంగా కించపరుస్తున్నారంటే అంత దారుణంగా కించపరుస్తున్నారు. ఉదాహరణకి ఇక్కడ వాళ్ళు కొంతమంది చూసుండొచ్చండి, అపరిచితుడు అని ఒక సినిమా వచ్చింది, అందులో ఏంటది రేమో అపరిచితుడు, ఇంకో పేరేంటి బ్రదరు ఏదో ఉంటుంది, రాము ఇలాగా ముగ్గురు మూడు ముక్కలు అంటే త్రిత్వం తీసుకొని అతనికి ఒక వ్యాధి ఉంటుంది అనమాట, ఇలాగే మారిపోతుంటాడు. ఆ వ్యాధిని తీసుకొచ్చేసి దేవుడికి, యేసుక్రీస్తుకి అంటగట్టి దానికి ఒక పదం ఎంచుకున్నాడండి, హైపోస్టాటిక్ యూనియన్ జీసస్ క్రైస్ట్ అని చెప్పేసి ఆ పదాన్ని తీసుకొని దేవుడికి అంటగట్టి ఇదిగో ఈ విధంగా యేసు దేవుడు అని చెప్పేసి ఆయన డిబేట్ అంతా ఇదే మాట్లాడుకుంటూ కూర్చున్నాడు. అంటే బైబిల్ని వదిలిపెట్టి బయట మార్గాలు ఎంచుకుని ఈ విధంగా వాక్యాలను వ్యతిరేకించి ప్రజల్ని తప్పుడుతో పట్టిస్తున్నారండి. ఇది ప్రజలు గుర్తించాలి, అందుకని మీరు బైబిల్ని అనుసరించండి, బోధకుల్ని కానీ నన్ను కానీ అనుసరించకండి.